ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభ చిన్నశేష వాహనాలపై మలయప్ప స్వామి దివ్యానుగ్రహం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు. టిటిడి అనుబంధ ఆలయాల్లో రథసప్తమి శోభ. వాహన సేవలు విశేష క్రతువులతో పరవశులైన భక్తులు. గజవాహనంపై లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శన భాగ్యం. దేవుని గడపలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం ఆదిత్యుడు. సూర్య భగవానుడి దర్శనం ఆరోగ్యదాయకం. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ది చెందిన సూర్య జయంతి ఉత్సవాల్లో భాగంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగింది. స్వర్ణ శోభితంగా అలంకారభూషితులైన మలయప్ప స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. లేలేత భానుడి కిరణాలు శ్రీవారిని స్పృశిస్తుండగా ఆధ్యాత్మిక ఆనందభరితులై భక్తులు వీక్షిస్తుండగా అలరించే కోలాట ప్రదర్శనల నడుమ సూర్యప్రభ వాహన సేవ వైభవపేతంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బాలమందిరం విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం చిన్నశేష వాహన సేవ జరిగింది. సర్వశోభితులైన మలయప్ప స్వామివారిని అర్చకులు చిన్నశేష వాహనంపై కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. భక్తులు చిన్నశేషునిపై భక్తవత్సలుని సేవించి ధన్యులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వాహన సేవలు చక్రస్నాన మహోత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ప్రాతకాలంలో శ్రీ చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువు తీర్చి గోవిందరాజస్వామి ఆలయం నుంచి కపిలతీర్థం వరకు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. కపిలతీర్థంలోని పుష్కరిణి వద్ద శ్రీ చక్రతాళ్వార్ను కొలువు తీర్చి క్షీరాభిషేకం జరిపాక శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్ పల్లకీపై కొలువు తీరి గోవిందరాజస్వామివారి ఆలయానికి వేంచేశారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. సకల ఆభరణాలు పుష్పాలతో అలంకారభూషితులైన స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి భానుడి కిరణాలు స్పృశించగానే మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అలాగే తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది.
Sarva Sobidanga Alankarinchina Utsava Murtulanu, Bangaru Tiruchipai Kolulu Tirchi, Mangala Vaidyala Naduma, Alaya Madavidhullo Uregincharu, Bhaktulu Swami Variki, Adugaduguna Karpura Nirajanalu Samarpincharu. Tiruchanurulo Koluvaina Sri Suryanarayana Swami Vari Alayamlo Aswavahana Seva Jarigindi, Swami Variki, Nitya Pujalu Purtaina Tarvata, Sakala Sobitanga Alankarinchi, Aswavahanampai Kolulu Tirchi, Alaya Nalugu Madavidhullo, Melatalalu, Mangala Vaidyala Naduma, Uregincharu. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సుందరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు సూర్యప్రభ వాహనంపై స్వామివారిని సేవించి తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ఆవరణలో శ్రీ సూర్య భగవానుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటేశ్వరుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుమల తొలిగడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. భాజా భజంత్రీలు, భక్తుల భజనలు, కళాకారుల కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవదేవుడి తిరుకల్యాణం మనోహరంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి అర్చకులు సర్వాలంకార శోభితంగా వెంచుకు చేసి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికను మంగళవారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఆవిష్కరించారు. కపిలేశ్వర ఆలయానికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తారీఖున ప్రారంభించబడి 15వ తారీఖు వరకు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల వారు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాల్సిందిగా అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6వ తారీఖున ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. ముఖ్యమైనటువంటి ఘట్టాలు మనకు 13వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత 9వ రోజున అంటే 14వ తారీఖున కళ్యాణోత్సవం ఉంటుంది. తర్వాత ఆఖరి రోజు 15వ తారీఖున త్రిశూల స్నానం ఉంటుంది. ముగింపుగా మరి శివాలయం కాబట్టి, శివరాత్రి కాబట్టి భక్తులందరూ లక్షలాది మంది వస్తారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూలైన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాను. ఓం నమః శివాయ నమః. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఈ నెల 28వ తేదీన సరస్వతి యాగాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికను తిరుపతి జేఈఓ పోల భాస్కర్ మంగళవారం ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుంచి సరస్వతి యాగాన్ని నిర్వహిస్తున్నాము. జనవరి 28వ తారీఖున తిరుపతిలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా ఈ అకడమిక్ ఇయర్ ఎండింగ్ అవుతూ ఉన్నది. మార్చ్, ఏప్రిల్ నెలలో పరీక్షలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి అన్ని తరగతుల వారికి. ఈ పిల్లలందరికీ కూడా శుభం కలగాలని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఆ విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ఆ ధ్యేయంతో వేదిక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సరస్వతి యాగాన్ని నిర్వహిస్తున్నాము. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మంటపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని
విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచూపు చేసి టీటీడీ పెదజయ్యర్ స్వామీజీ చినజయ్యర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. వేదాలను పరిరక్షించడానికి టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ అధ్యక్షతన వేద విశ్వవిద్యాలయం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ వేద విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యకలాపాలపై సమీక్షను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన 121 వేద పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా వెబ్సైట్లో పొందుపరచడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేద విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురితమయ్యే వేద పుస్తకాలు దేశంలోని వివిధ వేద విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. విశ్వమండలంలో సూర్యమండలాధిపతి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన భాస్కరుడు, సాక్షాత్తు ఆంజనేయుడికి గురువుగా రఘు కులోత్తముడిగా నీరాజనాలందుకున్న ఆదిత్యుడు ఈ జగత్తుకు ప్రాణ చైతన్యాన్ని అందించే ఆరోగ్య ప్రదాత, సహస్ర కిరణ సమన్విత స్వరూపుడైన సూర్యనారాయణుణ్ణి మనసారా సకల లోకాలు ఆరాధించే పర్వదినమే రథసప్తమి. సూర్య జయంతిగా పిలుచుకునే ఈ రథసప్తమి విశేషాలతో పాటు ప్రత్యక్ష నారాయణుడి వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. ఆరోగ్య ప్రదాత ఆశీస్సులు నిండుగా మెండుగా అందుకుందాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఆదియోక్తి. అంటే ఆరోగ్యం సూర్యభగవాని ద్వారా పొందాలని శాస్త్రవచనం. సూర్యుడు జగత్తుకు కన్ను, సూర్యకాంతియే అన్ని కాంతులకు మూలం. జగచ్చక్షువు, లోకబాంధవుడు ఆదిత్యుడు, పద్మబాంధవుడు మార్తాండుడు, భాస్కరుడు భానుడు, ఇలా ఎన్నెన్నో నామాలతో భాసిల్లుతున్న ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు సప్తాశ్వాల రథంపై ముందుకు సాగుతూ అహర్నిశాత్మకమైన దిన ప్రమాణంతో కాలచక్రాన్ని సక్రమంగా పరిభ్రమింపజేస్తున్న నవగ్రహాధిపతి సూర్యభగవానుడు. తం సూర్యం ప్రణమామ్యహం అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చాలు, ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదిస్తాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు. త్రిమూర్త్యాత్మక పరమాత్ముడైన భాస్కరుడు సూర్యరశ్మితో సకల చరాచర జీవకోటికి జీవ చైతన్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్యభగవాని ఉపాసనతో పాండవులు అక్షయ పాత్రను వరంగా పొందారు. అరణ్యవాస సమయంలో ఎలాంటి కొరత లేకుండా ఆహారాన్ని పొందే వరం ఇమ్మని ధర్మరాజు సూర్యభగవాని ఉపాసన చేశాడట. ప్రీతి చెందిన సూర్యభగవానుడు పాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించినట్లు ప్రతీతి. అంతేకాదు, రామభక్తుడైన శ్రీ ఆంజనేయుని గురువు కూడా సాక్షాత్తు సూర్యభగవానుడే. బాల్యంలో ఆంజనేయ స్వామి అగ్నిగోళంగా వెలుగుతున్న సూర్యుణ్ణి చూసి ఫలం అనుకుని మింగడానికి ప్రయత్నించడంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని కొట్టగా దవడలు సొట్టబోయి హనుమగా పేరొందినట్లు పురాణ కథనం. ఈ క్రమంలోనే ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడి వినతి మేరకు హనుమంతుడి బుద్ధికుశలతకు ముచ్చటపడిన సూర్యభగవానుడు తన సారథ్యంలోనే పవన నందనుడికి సకల విద్యలను శాస్త్రాలను ఉపదేశించడానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలోనే ఆంజనేయుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్న చందంగా ఉదయాద్రిపై ఒక కాలు, అస్తాద్రిపై మరో కాలు మోపి సూర్యగమనాన్ని అనుసరిస్తూ విద్యను అభ్యసించడానికి ఉపయుక్తుడవుతాడు. ఆంజనేయుడి గురుభక్తికి సంతసించిన సూర్యుడు సంగీతాది నవ వ్యాకరణాలను నేర్పించాడని పురాణోక్తి. ఇక రాజవంశాలలో సూర్యవంశం మొదటిది. సద్గుణ సంపన్నుడు శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశ సంజాతుడు. నిత్యం సూర్యారాధన చేసేవాడు. ఆదిత్య హృదయ పఠనంతో రావణ సంహారం చేశాడని ప్రతీతి. సూర్యుడు నమస్కార ప్రియుడు కనుకనే సూర్య నమస్కారాలతో ప్రత్యక్ష నారాయణుణ్ణి సేవించడం సనాతన భారతీయ సంప్రదాయం. జ్యోతిషాం రవిరంశుమాన్, ప్రకాశిస్తున్న పరంజ్యోతుల్లో సూర్యుణ్ణి నేనే అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉద్బోధించాడు.
విశ్వంలో ఉన్న ద్వాదశాదిత్య మండలాలలో సూర్యమండల మధ్యవర్తి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ దివ్య తేజోమయుడి గమనం ప్రారంభమయ్యే పుణ్యకాలం ఉత్తరాయణం. ఉత్తరాయణం మకర సంక్రాంతితో ప్రారంభమైనా మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి పర్వదినం నుంచి సూర్యుడు పూర్తిగా ఉత్తర దిశగా పయనిస్తాడు. ఉత్తరమనే పదానికి జీవుల్ని ఊర్ధముఖుల్ని చేసి తరింపజేసేది అనే ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. అందుకే రథసప్తమి పర్వదినాన ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుణ్ణి ఆరాధించడం సంప్రదాయం. సూర్యుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నేత్రకారకుడు. అందుకే కంటి చూపుతో ఆరోగ్య ప్రదాతగా సూర్యుణ్ణి మనం పూజిస్తాం. ఇక సూర్య నమస్కారాలకు భారతీయ వేద శాస్త్రాలు ఎనలేని ప్రాధాన్యత కల్పించాయి. సృష్టిని నడిపించే కాంతి స్వరూపుడు కనుకనే సూర్యుడికి సవిత అనే పేరు కూడా ఉంది. గాయత్రి మంత్రం సూర్య తేజస్సుకు సంబంధించినదే. సంధ్యావందనంతో గాయత్రి మంత్రం జపించేవారు సూర్యుడికి అర్ఘ్యం విడిచి ప్రణమిల్లుతారు. మనం త్రికాలాలలో సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి. సూర్య నమస్కారాలతో పాటు సూర్య మంత్రోపాసన, సూర్య స్తోత్ర పారాయణం, అరుణమంత్ర పారాయణం, ఆదిత్య హృదయ పఠనం మానవాళికి జ్ఞానబోధతో పాటు ఆధ్యాత్మిక చింతనను వృద్ధి చేస్తాయి. పురాణాల ప్రకారం సూర్యుణ్ణి ఆరాధించి ఎందరో భాగవతోత్తములు విజయపథాన పయనించిన అనేకానేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. విశేషమైన రథసప్తమి పర్వదినాన సూర్యోదయం వేళలో తెల్లజిల్లోడు ఆకులను శిరస్సు, భుజాలు, మెడ, కంఠం, హృదయం, నాభిపై ఉంచుకొని సూర్యుణ్ణి ధ్యానిస్తూ స్నానం చేస్తే శ్రేష్టం. సమస్త సృష్టికి, ప్రకృతికి ప్రాణదాతగా ఉంటూ సహస్ర కిరణాలతో మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిత్యుణ్ణి రథసప్తమి పర్వదిన శుభవేళ మనసారా స్మరిద్దాం. నిత్యం నమస్కారంతో సేవిద్దాం. ఆ శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులమవుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా పామిడిలో నిలవైన పురాతన శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు ముగిసిన తరువాత అంకాళమ్మకు జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి కర్పూరహారతులు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కేశవస్వామిపేటలో ఉన్న శ్రీ లలితా ఆశ్రమం వార్షికోత్సవం వేడుకగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. మహిళలు సామూహికంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత పంచమి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యార్థిని విద్యార్థులకు అమ్మవారి కంకణాలను ప్రసాదంగా అందించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గో సంరక్షణ సమితి శత జయంతి ఉత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. సమితి ఆధ్వర్యంలో సుమారు 400కు పైగా గోవులను సంరక్షిస్తున్నారు. గోశాల ప్రారంభమై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గోతులాభారాన్ని జరిపారు. భక్తులు సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవించి పరవశులయ్యారు. వరంగల్లోని శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న విశేష కైంకర్యాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక కళ్యాణాన్ని కోరుతూ సుదర్శన హోమాన్ని జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.